ಕೊಂಡು ಸಕದೆರ ನಾಟಕಮು ಸಂಗತಿ ಸಂಸಾರಮು ಒಕ್ಕಟಿ ತರುವಾತ ವೇರೊಕ್ಕಟೈ ಕಾಚುಕೊಂಡು ಸಕದೆರ ನಾಟಕಮು ಸಂಗತಿ ಸಂಸಾರಮು ಮನೋಜಬಂ ಮರುತತುಲ್ಯವೇಗಂ ಜಿತೇಂದ್ರಿಯಂ ಬುದ್ಧಿಮತಾಂ ವರಿಷ್ಠಂ ವಾತಾತ್ಮಜಂ ವನರಯೂಧಮುಖ್ಯಂ ಶ್ರೀರಾಮದೂತಂ ಸರಸಾ ನಮಾಮಿ ಆಪದಾಮಪಹರ್ತಾರಂ ದಾತಾರಂ ಸರ್ವಸಂಪದಾಂ ಲೋಕಾಭಿರಾಮಂ ಶ್ರೀರಾಮಂ ಭೂಯೋ ಭೂಯೋ ನಮಾಮ್ಯಹಂ. ಬಹುವನ ಪಾತಪಿಕುಲ ಪರ್ವತ ಪೂರ್ಣ ಸರಸ್ಸರಸ್ವತಿ ಸಹಿತ ಮಹಾಮಹೀಭರಮು ಅಜಸ್ರ ಸಹಸ್ರ ಫಣಾಳಿದಲ್ಚಿ. ಈ ಇನ್ನಿ ಪರ್ವತಾಲತೋ ಕೊಂಡಲತೋ ನದುಲತೋ ಸಮುದ್ರಮಲತೋ ಪೀಠಭೂಮಲತೋ ಸಸ್ಯಶ್ಯಾಮಲಮೈನಟುವಂಟಿ ಮೈದಾನಮಲತೋ ಉನ್ನಟುವಂಟಿ ಈ ಭೂಮಿನಂತಟ್ನಿ ಕೂಡ ಕದಲಕುಂಡಾ ತನ್ನ ಪಡಗಲ ಮೀದ ಪೆಟ್ಟುಕೊಂಡಟುವಂಟಿ ಆ ಆದಿಶೇಷುನಿ ಯೊಕ್ಕ ಓರ್ಪುಕಿ ಮಿಚ್ಚಿ ಶ್ರೀ ಮಹಾವಿಷ್ಣುವು ಪಾಂಪುಗಾ ಸ್ವೀಕರಿಸಿದರು. ಅಯ್ಯಹಿಪತಿ ದುಷ್ಕೃತಾಂತಕುಡ ನಂತುಡು ಮಾಕು ಪ್ರಸನ್ನುಡಯ್ಯಡು ಅಂಟಾರು. ಅದಿ ಓರ್ಪು. ಕಾಬಟ್ಟಿ ಆ ಸಹನಮನೇಟటువంటిది ಎಕ್ಕಡುನ್ನದೋ ಅಕ್ಕಡ ಕೋಪಾನ್ನಿ ಜಯಿಸಗಲುಗುತ್ತಾಡು. ಎಂದುಕನಿ ಅಂತೇ ಮೀರೊಕ್ಕಟ ಆಲೋಚಿಸಂಡಿ, ಸಹನಮುನ್ನವಾಡು ಅವತಲವಾಡಿ ಕೋಪಾನ್ನ ಸಲು ಸ್ವೀಕರಿಸಡು. ಮೀರು ಪಟ್ಟುಕೊಚ್ಚಿ ಅಂತೇ ಇಮ್ಮನಿ ಕಾದು ಸುಮಾ ನೇನೇಂ ಪುಚ್ಚಕೊಂಡ ಅಲಾಗಾ ಎವರೋ ಪಟ್ಟುಕೊಚ್ಚೋ 1,000 rupees ಇಚ್ಚಾರನುಕೊಂಡು, ನಾಕು ಉದ್ದಂಡಿ ನೀ ಪುಚ್ಚಕೋ ಅನ್ನಾನು ಅನುಕೊಂಡು, ಅದು ನಾಕು ವಸ್ತುಂದಾ? ನೀ ತಿಸ್ಕೋಲೇದಗಾ. ಅವತಲವಾಡು ಕೋಪಂತೋ ವಚ್ಚಿ ವಿರ್ರಿ ಕೇಕಲು ಇಸೇಸಾಡು ಅನುಕೊಂಡು, ಅದು ಕೂಡ ಉಮಾಮಹೇಶ್ವರ ಪರಬ್ರಹ್ಮಾರ್ಪಣಮಸ್ತು ಅಂತ ನಾನು ಇಳಿಪೇನು ಅನುಕೊಂಡು, ನೀನೇಮನ್ನ ಆವೇಶ ಪಡಿಪೋತಾನಾ? ಇಲ್ಲಿ ತಿಟ್ಟಿನ ಉಮಾಮಹೇಶ್ವರ ಪರಬ್ರಹ್ಮಾರ್ಪಣಮಸ್ತು ಅಂತಾಡು ಏಮಿಟನು, ವಾಡೇ ಇಂಕಾ ಊಗಿಪೋತಾಡು. ನೀವು ಪುಚ್ಚುಕೋಕುಂಡಾ ಓರ್ಪುತೋ ನಿಲಬಡಗಲಿಗಿತೇ, ನೀ ಕೋಪಂ ವಚ್ಚಿನಪ್ಪುಡು ಕೂಡ ನೀವು ಓರ್ಪು ಪಟ್ಟಗಲಿಗಿತೇ, ಓರ್ಪು ಕನ್ನಾ ಕೋಪಾನ್ನಿ ನಿಗ್ರಹಿಸಡಾನಿಕಿ ಸಾಧನವೂ ಲೇದು. ಕ್ಷಮಾದಾನಂ ಕ್ಷಮಾಸತ್ಯ, ಕ್ಷಮಾದಾನಂ ಕ್ಷಮಾಸತ್ಯ, ಕ್ಷಮಯಾವಿಷ್ಠಿತಂ ಜಗತ್, ಕ್ಷಮಾಧರ್ಮಂ ಕ್ಷಮಾಯಜ್ಞಂ ಕ್ಷಮಯಾವಿಷ್ಠಿತಂ ಜಗತ್. ಮಹಾನುಭಾವುಡು ಕುಶನಾಭುಡು ಕೂತುಳ್ಳತೋ ಮಾತಾಡುತ್ತೂ ರಾಮಾಯಣಲ್ಲೋ ಅಂಟಾಡು, ಅಮ್ಮ ಲೋಕಂಲೋ ಅನ್ನಿ ಸುಗುಣಮುಲ ಯೊಕ್ಕ ಕಲಯಿಕ ಕಲಿಪಿ ಓರ್ಪು ಅನಿ ಪೇರು ಕ್ಷಮಾದಾನಂ. ಲೋಕಂಲೋ ಪೆದ್ದ ಪೆದ್ದ ದಾನಾಲು ಚೇಸಿನ ಫಲಿತಂ ಓರ್ಪು ಉನ್ನವಾಡಿಕಿ ಈಶ್ವರುಡು ಇಚ್ಚೇಸ್ತಾಡು. ಎಂದುಕಂಟೇ ವಾಡು ಕೋಪಾನ್ನಿ ಪೊಂದಕುಂಡಾ ಶಾಂತಂಗಾ ಉಂಟಾಡು. ಐತೇ ಕೋಪಮುನು ಉಪಕರಣಮುಗಾ ವಾಡುಕೋವಾಲಿ. ಇರೋ ಆಯನ ಪುಸ್ತಕಂ ಚದುವುಕುಂಟುನಾಡು ಪೆದ್ದ ಆಯನ, ಪಿಲ್ಲಲು ఓ అల్లరి చేస్తున్నారు. చితక్కొడస్తానని ఒక మాట అనాలి, మొహం ఎర్రగా పెట్టి నిజంగా చితక్కొట్టేయకూడదు అలా అనాలి. వాళ్ళు నిశ్శబ్దంగా కూర్చుంటారు. కర్ర పట్టుకున్నవాడు కర్ర వదిలేసినట్టు, కోపం పట్టుకున్నట్టు నటించిన వాడు కోపాన్ని వదిలి మళ్ళీ తన పుస్తకం చదువుకోవాలి తప్ప నిజానికి దానికి మాత్రం ఈయన వశపడకూడదు, ఉపకరణముగా వాడాలి. అందుకే క్షమాదానం క్షమాయజ్ఞం క్షమాసత్యం హి పుత్రికాహ, క్షమయే గొప్ప దానం, ఓర్పుని మించిన దానం లేదు, ఓర్పుని మించిన యజ్ఞం లేదు, ఓర్పుని మించిన సత్యం లేదు. సత్యం ఏవీశ్వరలోకే సత్యం పద్మాశ్రితా సదా సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరమం పదం అంటాడు రాముడు రామాయణంలో. సత్యమే భగవంతుడు, సత్యమే శ్రీ మహాలక్ష్మి, ఓర్పు సత్యం. కాబట్టి క్షమాదానం క్షమాయజ్ఞ క్షమాసత్యం హి పుత్రికా క్షమాధర్మ క్షమాయశ. ధర్మం అంటే ఓర్పే, ఓర్పే కీర్తి. క్షమయావిష్ఠితం జగత్, అసలు నిజానికి ఈ జగత్తంతా దేని ఎందు నిలబడింది అంటే ఓర్పు ఎందు నిలబడింది. లోకంలో ఓర్పు విడిచిపెట్టి వెర్రికేకలేసేవాడు వివేకం కోల్పోయినవాడు. యువతల వాడు ఎన్ని వెర్రికేకలేస్తున్నా ఓర్పు పట్టి ఊరుకున్నవాడు పరిణితి కలిగినవాడు. ఆయన అలా కేకలేశాడనుకోండి లోకం ఏమైపోతుంది? ఎవడికి కర్తవ్యత అనిస్తుందో, ఎవడు విద్వాంసుడో, ఎవడు సాధకుడో వాడు ఓర్పు పడతాడు తప్ప తొందరపడి ప్రతిస్పందించడు, తన కోపాన్ని నిగ్రహిస్తాడు. క్షమయైవ నిరస్యతి. ఒక్కొక్కసారి కోపాన్ని పట్టకుండా ఓర్పు పట్టిన వాడి వల్ల లోకానికి అంతటికీ కూడా ఒక అద్భుతం జరగవచ్చు.
నేను ఆ మాట అన్నాను కాబట్టి మీకు ఒక ఉదాహరణ చూపిస్తాను. పరీక్షిన్ మహారాజుని అక్కడ చచ్చిపోయినటువంటి పావుని తీసి శమీక మహర్షి మెడలో వేశాడని శమీక మహర్షి కుమారుడు శృంగి ఎవరు వేశారో తెలియదు. ఆయన తపస్సమాధిలోంచి బయటికి వచ్చి తల కొట్టుకుని బాధపడ్డాడు మహర్షి. ఒరే రాజుని చెప్పించావురా, రాజు లేకపోతే రాజ్యము నశించిపోతుందిరా, ధర్మం పాడైపోతుందిరా, అటువంటి పరీక్షిత్తున చెప్పించావని చటుక్కున ఒక మాట అన్నాడు. ఎవడు నా తండ్రి మెడలో చచ్చిపోయిన పామును వేశాడో వాడికి నీటికి ఏడవనాడు తక్షక విషానల హితి సంహతిన్, తక్షకుని యొక్క విషాగ్ని జ్వాలల వలన మరణించుగాక అన్నాడు. పరీక్షిత్ వేశాడని శృంగికి కూడా తెలియదు, తర్వాత తెలిసింది, కానీ శాపం ఇచ్చేశాడు. ఇంత చిన్నదానికే అంత పెద్ద శాపం ఇస్తావా అని పరీక్షిత్తు కూడా శృంగికి శాపం ఇవ్వవచ్చు. కానీ పరీక్షిత్ అన్నాడు ఏదో ఒకనాడు శరీరం పడిపోతుంది, కానీ నా అదృష్టం ఎప్పుడు నా శరీరం పడిపోతుందో నాకు తెలిసిపోయి నీటికి ఏడవ నాడు 7 రోజులు నేను ఉంటాను ఈ శరీరంతో ఉంటాను. ఈ 7 రోజుల్లో దీన్ని బాగా వాడేసుకుంటే ఇంక నేను రావక్కర్లా, వచ్చిన అద్భుతమైన రీతిలో రావచ్చు. కాబట్టి 7 రోజుల్లో ఏం చేయాలో ఓ ప్రశ్న వేశాడు. మృగాధీశ విషానలంబనకు మీ నొప్పింతు శంకింప, ఈశ్వర సంకల్పము నీడు మానదు, భవిష్యత్ జన్మ జన్మంబులన్ హరి చింతారతియున్ హరి ప్రణుతి హరి పాదా సేవనాసక్తియున్ కలుగు నాకర్ధిన్ ప్రసాదింపరే అన్నాడు. 7 రోజులలో చచ్చిపోతానని నేను బాధపడలేదు, ఎప్పుడో అప్పుడు చచ్చిపోవలసింది, అది ఈశ్వర సంకల్పము నీడు మానదు, జాతస్సహి ధ్రువో మృత్యు ధ్రువం జన్మమృతస్య చ, వచ్చిన శరీరం వెళ్ళిపోవలసింది. కానీ 7 రోజులని నాకు తెలిసిపోయింది, ఈ 7 రోజులు నేను ఏది చేస్తే వచ్చే జన్మలలో నాకు భగవంతుని యందు నిరతిశయ భక్తి కలుగుతుందో అటువంటిది నాకు చెప్పగలిగిన వాడు ఎవరో వాడు వచ్చి చెప్పండి నా జన్మధన్యం అన్నాడు. ఏం చెప్పాలి ఏది చెప్పాలి, గంగాతీరంలో ప్రాయోపవేశం చేశాడు. చేస్తే ఒక ఆవు పాలు పితికినంతసేపు కన్నా ఎక్కువసేపు నిలబడడు ఎక్కడ సుఖమహర్షి, సంగం కలుగుతుందని. అటువంటి వాడు ఇంత వైరాగ్యంతో ప్రశ్న వేసి ఓర్పు పట్టాడే, నాకు శాపం ఇచ్చిన వాడికి శాపం ఇస్తాననకుండా ఎప్పుడో అప్పుడు పడిపోయేదే, కానీ ఉపకారం చేశాడు 7 రోజుల్లో మరణం అని తెలిసిపోయింది. ఈ 7 రోజుల్లో ఏది వినాలో అది వింటానని అందరినీ అడుగుతున్నాడే, వాడికి చెప్తానని వెళ్ళి కూర్చుని 7 రోజులు భాగవతం చెప్పాడు. ఏమైపోయాడు మహానుభావుడు, శ్రవణం కీర్తనం విష్ణోహో స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం. నవవిధ భక్తుల్లో ప్రహ్లాదుడు చెప్తాడు, శ్రవణం శ్రద్ధగా విని పరీక్షిత్తు తరించిపోయాడు, కీర్తనం భగవత్ సంకీర్తనం చేసి సుఖబ్రహ్మ తరించిపోయాడు, స్మరణం భగవంతుణ్ణి స్మరించి ప్రహ్లాదుడు తరించిపోయాడు, పాదసేవనం లక్ష్మీదేవి, పాదసేవనం శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం అర్చనం పృథుమహారాజు, వందనం అక్రూరుడు, దాస్యం హనుమ, సఖ్యం అర్జునుడు, ఆత్మనివేదనం బలిచక్రవర్తి. 9 రకాల భక్తులకి 9 మంది ప్రతినిధులు. ఈశ్వరుని యందు ఐక్యం అయిపోయాడుగా 7 రోజులు భాగవతాన్ని విని, తిరిగి శపించలేదుగా, ఓర్పు పట్టాడుగా, ఆయన ఓర్పు వల్ల ఆవు పాలు పితికినంతసేపు తప్ప నిలబడినటువంటి సుఖబ్రహ్మ 7 రాత్రులు 7 పగళ్ళు కూర్చొని భాగవతం చెప్పాడుగా. ఆ భాగవతం చెప్పినందుకు గాను ఇప్పటికీ భాగవతం మనందరికీ అందిందిగా, ఆ భాగవతం చదువుకుని ఆ భాగవతాన్ని చెప్పుకుని మనం కూడా తరించిపోతున్నాంగా. ఒక్కడు పట్టిన ఓర్పు లోకాన్ని కాలంతో సంబంధం లేకుండా తరింపజేస్తే ఓర్పు ఎంత గొప్పది. క్షమయైవ నిరస్యతి, అందుకే యథోరగస్త్వం జీర్ణాంశవై పురుషముచ్యతే. నువ్వు ఈ శరీరము పడక ముందు సాధన చెయ్యి, ప్రాక్ శరీర విమోక్షణాత్త కామక్రోధోద్భవం వేగం. నీ శత్రువులను గుర్తించి వాటిని నువ్వు పడగొట్టడానికి కావలసిన మార్గాన్ని అనుష్ఠించడానికి దీన్ని ఉపకరణముగా వాడుకోవడము నీకొస్తే నువ్వు సంసార తరణములకు యోగ్యత పొందుతావు. కాబట్టి నీ అంతఃశత్రువుని నువ్వు గుర్తించు. ఒక్కనాటిలో వచ్చేటటువంటి సాధన కాదు, బాగా పరిశీలించు. నీకు కోపం రాగానే ఒక్కసారి అద్దంలో నీ ముఖం నువ్వు చూసుకో, అరేదేరే ఎంత వికారంగా అయిపోయాను, నోరు ఎంత అదుపు తప్పిపోతోంది, ఎంత ఉద్వేగం వచ్చేస్తోంది. నిశ్శబ్దంగా ఓ గదిలోకి వెళ్ళి కూర్చుని
ఏ మహాపురుషుడి చిత్రపటం వంకో చూడు. కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరీంద్ర సరస్వతి మహాస్వామి వారి యొక్క పాదముల వంక ఒక్కసారి ఒక్క రెండు నిమిషాలు చూడు. పొంగుతున్న పాల మీద నీళ్లు జల్లితే ఎలా కిందకి వెళ్ళిపోతాయో మహాపురుషులను ధ్యానం చేస్తే ఉత్తర క్షణం కోపం కిందకి వెళ్ళిపోతుంది. క్షమయైవ నిరస్యతి, ఓర్పు చేత నిరసనం చేయి కోపాన్ని. లేకపోతే అంత కష్టపడవలసి వచ్చింది విశ్వామిత్రుడు. ఓర్పు పట్టిన పరీక్షిత్ అంత గొప్పవాడయ్యాడు. ఓర్పు పట్టడం నేర్చుకో, ఆ ఓర్పు నిన్ను తరింపచేస్తుంది. అది రానంతసేపు నువ్వు ఎన్ని చేసినా ఎప్పుడో అప్పుడు నువ్వు మాట్లాడిన నిందావాక్యములు, నువ్వు చేసిన తప్పులు, నువ్వు చేసిన పుణ్యమును కూడా గ్రసించేస్తాయి. అందుకే దీనిని సాధనంగా చేసుకుని అరిషడ్వర్గముల యందు క్రోధమును జయించడం ప్రారంభం చేయి. కామక్రోధోద్భవం వేగం. తర్వాతది కామము, క్రోధము, లోభము. ఇది పుట్టుకతో వచ్చేది కాదు, కానీ కొద్దిగా నెలలు దాటేటప్పటికీ నాకు ఇష్టమా అమ్మా అంటే నాది అంటుంది పిల్ల. నాది అని ఇలా దాచుకోవడం వచ్చేస్తుంది. నేను, నాది, ఈ రెండు అలవాటు అయిపోతాయి. నేను తేనె బిందువు, నాది చుట్టూ ఉన్నటువంటి చీమలు. అదే మధు కైటభులు అన్న రాక్షసులు అంటే అర్థం అదే. మధువు అంటే తేనె, కీటకములన్నీ కైటభుడు. నేను ఒక్క చుక్క, కీటకములు దాని చుట్టూ చేరి తాగుతూ ఉంటాయి, నాకుతూ ఉంటాయి. నేను ఒక్కటే, నేను కోటేశ్వరరావు, నా ఉత్తరీయం, నా లాల్చి, నా పంచ, నా దండ, నా ఉపన్యాసం, నా ఇల్లు, నా భార్య, నా బిడ్డ, దీని చుట్టూ ఉన్న పురుగులేనా, చీమలేనా, తాగుతున్నాయా? ఒక్క నేను ఆశ్రయించి ఇన్ని నాదులు ఉంటాయి. ఈ మధుకైటబులు ఉన్నారే, వీళ్ళు ఏం చేస్తుంటారంటే ఎప్పుడూ దాచుకో, చెయ్యకు, ఇవ్వకు, ఇదే ప్రబోధం చేస్తుంటారు. అయితే నువ్వు కొత్తగా తెచ్చింది ఈ లోకంలో నిజానికేం లేదు, వచ్చినప్పుడు ఖాళీ చేతులు. అలెగ్జాండర్ అంతటి వాడు ఈ దేశంలో వెళ్ళిపోయేటప్పుడు ఇక్కడ ఉన్న సాధుమహాత్ముల గురించి ఒక మాట చెప్పాడు. భారతదేశంలోకి ప్రవేశిస్తున్నాం దండయాత్రకి, ఎవరి జోలికైనా వెళ్ళండి, ఏ రాజు జోలికైనా వెళ్ళండి, కానీ అరణ్యాలలో కూర్చుని ఉంటారు కొంతమంది మహాత్ములు, వాళ్ళ దగ్గర ఏం ఉండవు. వాళ్ళు ఏదో ఒక చర్మం వేసి కూర్చుని ధ్యానం చేస్తారు, వాళ్ళ జోలికి వెళ్ళకండి అని చెప్పాడు. ఆయన సేనాపతి సెల్యూకస్ నికేటర్ ఒకసారి ఒక మహాత్ముడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, ఐఎమ్ ద కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ అలెగ్జాండర్ ది గ్రేట్ వరల్డ్ కాంక్వరర్, మై నేమ్ ఈజ్ సెల్యూకస్ నికేటర్ అన్నాడు. ఓ, నేను విశ్వవిజేత అలెగ్జాండర్ యొక్క సర్వసైన్యాధిపతి సెల్యూకస్ నికేటర్ని అన్నాడు. అలాగా కూర్చోండి అని ఆయన దగ్గర ఉన్న చర్మం ఒకటి ఇచ్చాడు. ఆయన చుట్ట చుట్టుంది, అది విప్పు కూర్చున్నాడు. ఆయన ఆ వచ్చిన సెల్యూకస్ నికేటర్ లేవండి అన్నాడు. లేచిపోయాడు, అది చుట్టుకుంది, మళ్ళీ కూర్చోండి అన్నాడు. మరి అలెగ్జాండర్ చెప్పాడు కదా వాళ్ళ జోలికి వెళ్ళొద్దని, అందుకని మళ్ళీ కూర్చున్నాడు. మళ్ళీ విప్పుకుంది, మళ్ళీ లేచాడు, మళ్ళీ చుట్టుకుంది. ఏమిటిది, ఎందుకు ఇలా కూర్చోవడం లేవడం అన్నాడు. నీలా చెప్పి చాలామంది దేశానికి వచ్చారు, అప్పుడు ఇలా విచ్చుకుని లొంగినట్టుంటుంది. నువ్వు లేచిపోగానే ఆ చర్మం చుట్టుకుందా, ఈ దేశం కీర్తి, ఈ దేశం సంస్కృతి, ఈ దేశ వైభవం ఇది, బాహ్యపు దాడులకు లొంగవు, దీని పవిత్రత, దీని ఉన్నతి కర్మభూమి, వేదభూమి, యజ్ఞభూమి, దీని పవిత్రత ఇంతే, దీన్ని ఎవ్వరూ ఏం చేయలేరు. కాబట్టి లోభం, లోభము అంటే నాకే ఉండిపోవాలి, నేను ఎవ్వరికీ ఇవ్వను. విద్యయందు మోహం, ధనమునందు మోహం, శక్తి వ్యయం చెయ్యడంలో లోభం. నేను చెయ్యను, నేను చెయ్యను, నేను దాచుకుంటా, నేను దాచుకుంటా, నేను ఉంచుకోవాలి అని గృహస్థాశ్రమంలో ఉన్న గృహస్థు అనడం తప్పు కాదు, తప్పకుండా ఉంచుకోవలసింది. కానీ దానికి కూడా ఒక పరిమితి ఉంటుంది. ఎందుకనంటే జీవుణ్ణి ఉద్ధరింప చేసుకోవడానికి మార్గం ఏది అంటే, ఈశ్వరుడు నీకు ఏ విభూతినిచ్చాడో ఆ విభూతిని నువ్వు ప్రతిఫలాపేక్ష లేకుండా సమాజమునందు పరమేశ్వరుణ్ణి చూసి వ్యయం చెయ్యగలిగితే అదే నీకు అమృతత్వాన్ని ఇస్తుంది. అందుకే త్యాగే నైకే అమృతత్వమానసు. నిన్ననే నేను మీతో మనవి చేశాను, ఎదురుగుండా వచ్చినవాడు లేక వచ్చినవాడు కాదు, నీ దగ్గరున్నదాన్ని పుణ్యంగా మార్చడానికి వచ్చినవాడు.
ఇక్కడ ఎన్ని రూపాయలైనా ఉండొచ్చు, అమెరికా సంయుక్త రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు ఇవి పట్టికెడితే చల్లదుగా, ఇక్కడ డాలర్లుగా మార్చుకుని అక్కడికి వెడితే పనికొస్తాయి. ఇక్కడ నీ దగ్గర డబ్బు ఉండొచ్చు, విద్య ఉండొచ్చు, శక్తి ఉండొచ్చు, ఇవి అక్కడికి పనికిరావు, ఊర్ధ్వలోకవాసానికి పుణ్యంగా పనికిరావు. ఇక్కడ మార్చాలి డాలర్లుగా. ఎలా మార్చాలి? ఒంట్లో ఓపికుందో పల్లకి పట్టుకో, ఒంట్లో ఓపికుంది ఓ గుడి తుడు, ఒంట్లో ఓపికుంది ఒక దీనుడికి ఉపకారం చెయ్యి, ఒక అంధుడు రహదారి దాటలేకపోతుంటే చెయ్యి పట్టుకుని ఆయన్ని ప్రేమతో దాటించు. ఆయన యందు శ్రీ మహావిష్ణువుని చూడు, చూసి నువ్వు చెయ్యగలిగితే అంతకన్నా అదృష్టం లేదు. లేదు, నీకు నృత్యం వచ్చు. ఒక దేవాలయంలో 10 మంది ముందు రాజోపచారంలో ఈశ్వరుడికి నృత్యం దర్శయామి అన్నప్పుడు నృత్యం చెయ్యి. గీతం శ్రావయామి ఓ పాట పాడు, వాద్యం ఘోషయామి ఒక వాద్యాన్ని వాయించు, నీ జీవుడికి పుణ్యంగా మారుతుంది. నీకు 4 పద్యాలు వచ్చు, 10 మందికి సంతోషంగా 4 మంచి మాటలు చెప్పు. నీకు అధికారం ఉంది, ఇంత మంచి అవకాశం వచ్చింది, ఈ అవకాశంతో నేను ఎంతమందికి ఉపకారం చెయ్యగలని ఆలోచించు, తప్ప అధికారము చేత శవము కావద్దు. అదేమిటండి అంత మాట అన్నారు అంటారేమో, అందరూ కాదు, చాలామంది ఉత్తములే, నేను కాదన్ను. కానీ సుమతీ శతకర్త ఒక అద్భుతమైన మాట అంటాడు, అధరము కదిలీ కదలక మధురములగు మాటలుడిగి మౌనవ్రతుడై అధికార రోగపీడితు బధిరాందక శవము చూడ పాపము సుమతి అన్నాడు. శవం చూడదు వినదు, శవం ఎలా చూస్తుంది? ఆ శవాన్ని చూస్తే వచ్చిన పాపం ఏం లేదు, ఆయన కొంతకాలం బ్రతికాడు వెళ్ళిపోయాడు, శవాన్ని చూస్తే పాపం లేదు. కానీ కొంతమంది గర్వము చేత నాంతవాణ్ణన్న భావం చేత అధికారమునందు అధికారమన్న రోగముతో శవమైపోయాడు అనుకోండి, నేను మాట్లాడడం ఏంటి, మాట్లాడడం మగవాడైపోయాడు, అంతసేపు చెప్పకండి వినడం. అధికార రోగ పీడిత బధిరాంధక శవము చూడ పాపము సుమతి అన్నాడు. అతిశయం కింద మారకూడదు, అది తన గొప్ప అని అనుకోకూడదు. అందుకే లోభమునకు విరుగుడేమిటి అంటే వ్యక్తి యొక్క అశాశ్వతత్వాన్ని ఆలోచన చేస్తూ ఉండాలి. ఎంతమంది వచ్చారు, మా ముత్తాతగారు ఉండేవారు ఏరి, మా తాతగారు ఉండేవారు ఏరి, మా నాన్నగారు ఉండేవారు మహాభక్తుడు ఏరి, మా అమ్మగారు ఉండేవారు మహాతల్లి ఏది, మా అక్క ఏది, మా పెద్దనాన్నగారు అబ్బాయి అన్న ఏడి, వాళ్ళందరూ వెళ్ళిపోయారు కదా, పక్కింట్లో దొంగలు పడితే నా ఇంటికి తాళం ఇంకోటి వేస్తున్నాను కదా, అంతమంది వెళ్ళిపోవడం చూశాను కదా, నేను వెళ్ళననుకుంటే అజ్ఞానం కదా, నేను కూడా వెళ్ళిపోతాను కదా, మరి నేను వెళ్ళిపోతున్నప్పుడు నాతో పట్టుకెళ్ళడానికి పెట్టి సర్దాలి కదా, మరి ఇక్కడికి ఎప్పుడొచ్చానో అప్పుడే నాకు రిటర్న్ టికెట్ కూడా బుక్ అయిపోయింది కదా, అవతల వైపు జనన తేదీ ఉంటే అవతల వైపు 2వ తేదీ కూడా ఈశ్వరుడి దగ్గర ఉంది కదా, నాకు తెలియకపోవచ్చు, కాబట్టి పెట్టి సర్దాలి కదా, మళ్ళీ రమ్మంటే వస్తారా? ఓ అవకాశం వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించి కురుపుణ్య బహోరాత్రం అనిత్యమైనటువంటి ఈ శరీరాన్ని అడ్డుపెట్టి శాశ్వతమైన పుణ్యాన్ని ఇక్కడుండగా గణించు. అందుకే ఇలా వెనక్కి వెళ్ళదు చెయ్యి, ఇలా వెనక్కంటా వెళ్ళదు, కానీ ఇలా ఇచ్చేటప్పుడు మాత్రం ఇంత వంగుతుంది. ఎందుకంటే పెట్టడానికి ఉన్నంత సౌలభ్యాన్ని ఈశ్వరుడు వెనక్కి తీయడానికి పెట్టవ, నేర్చుకో. పెట్టడం ప్రధానం, నువ్వు ఇలా పెట్టుకున్నావా ఇలా పెట్టుకున్నావా ఈశ్వరుడికి అక్కర్లేదు, ఇలా పెట్టడం నీకు వచ్చా అదొక్కటే ఆయనకి కావాలి, అది ప్రధానంగా జీవితంలో నేర్చుకో. ఆనాడు నువ్వు ధన్యుడవు, తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, వెళ్ళిపోయేడినాడు వెంటరాదు. లక్షాధికారైన లవణమన్నమే కాని మిరుగు బంగారంబు మింగబోడు, విత్తమార్జన చేసి విర్రవీగుటె కాని కూడపెట్టిన సొమ్ము కుడువలేడు, పొందుగా మరుగైన భూమిలోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగలకిత్తురో దొరలకవునో, తేనె జుంటీగలీయవా తెరుగరులకు భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. వచ్చినప్పుడు పట్టుకొచ్చావా, వెళ్ళేటప్పుడు పట్టుకెడతావా, ఏం పట్టుకెడతావు? కింవానైన ధనేన వాజికరిభిప్రాప్తేన రాజ్యేన కిం జీవ
ఆ కాయము వీడి జీవుడితి కంపిత చిత్తత నీగుచుండవు నాయన ఎంచు ఎచ్చు నిజ నందన నందినులైనగాని కందోయిని భస్మముల తొలుత దుఃఖమహంబులిసొచ్చు పత్నియున్ కాయము వీడి రారు కదా చేసిన కర్మము పుణ్యము తప్ప శంకర. ఏడుస్తున్న భార్య గుమ్మం వరకు, అంత్యేష్టి పూర్తయ్యే వరకు కొడుకు, తను కొన్న కారు వీధిలో వరకు, తెచ్చిన కర్రలు ఆ వేదిక కింద వరకు, ఒంటి మీద బట్ట కూడా తీసేసి ఎలా వచ్చాడో అలాగే పడుకోబెట్టి పంపించేశారు. ఏం పట్టుకెళ్ళావు, ఇక్కడుండగా నువ్వు చేసిన పుణ్యం ఏదైనా ఉంటే పట్టుకెళ్ళావు, అదొక్కటే వెంట వస్తుంది. అప్పుడు చేసింది ఏమీ లేక శరీరం కాలిపోతుంటే జీవుడు నిలబడి ఏడిస్తే ఒక్క గంట అవకాశం ఇవ్వయా ఈశ్వర అంటే ఎక్కడి నుంచి వస్తుంది? అందుకని అంటున్నాడు ప్రాక్ శరీర విమోక్షణాత్, ఇది పడక ముందు దీంతో చెయ్యి. నా దగ్గర ఇది లేదనకు, నీకేదో ఒకటి ఇచ్చి పంపించా, ఓపిక ఉందా, ఓ గుడికి వెళ్ళు ప్రదక్షిణం చెయ్యి, ఒక దీనుణ్ణి ఆదుకో, నీకు ఉన్నదా ఒకటికి అన్నం పెట్టు, నువ్వు చేసినదేదో అదే శాశ్వతంగా నిలబడిపోతుంది. ఒకనకొకప్పుడు పరమపేదరాలు ఒక బ్రాహ్మణి ఇంటి ముందుకు వెళ్ళి శంకర భగవత్పాదులు బ్రహ్మచారిగా భవతి భిక్షాం దేహి అన్నారు. నాకు ఇటువంటి అతిథి ఎక్కడి నుంచి వస్తాడు, బ్రహ్మచారికి అన్నం పెట్టడానికి గృహస్థాశ్రమం ఉంది, అయ్యో ఏమీ లేదు, ద్వాదశి ఏకాదశి ఉపవాసం పారణ చేయడానికి మా ఆయన ఓ ఎండిపోయిన ఉసిరికాయ ఉంచారని ఆమె తత్తరపడుతూ వెళ్ళి ఉసిరికాయ ఒక్కటే వేసింది పాపం, ఆవిడ దగ్గర ఇంకేం లేదు. ఆమె పేదరికాన్ని చూసి కరిగిపోయి శంకరాచార్యుల వారు లక్ష్మీదేవిని స్తోత్రం చేశారు. వందే వందారు మందారం ఇందిరానంద కందళం అమందానంద సందోహ బంధురం సింధురానం అంగం హరీహి పులక భూషణమాశ్రయంతి భృంగంగణేవ ముకుళాభరణంతమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా మంగళ్యదస్తు మమ మంగళ దేవతాయాః అని అంత ఈక్షణ శక్తి మీద మాట్లాడారమ్మా. ప్రసన్నంగా ఒక్కసారి చూడమ్మా, ఈమెకు ఐశ్వర్యం కలుగుతుందన్నారు. ఏమిమ్మంటావు, గత జన్మలలో ఈమె ఇలా పెట్టింది ఏదైనా చూపించు, చిన్నది ఉన్నా సరే దాన్ని అడ్డు పెట్టిస్తా. శ్రీశైలేశు భజింతునో యభవు కాంచీనాథు సేవింతునో కాశీవల్లభు కల్వబోధునో మహాకాళేశు పూజింతునో నా శీలం వడువైన మేరు అణుచున్ రక్షింపవే నీ కృపా శ్రీ శృంగార విలాసహసములచే శ్రీకాళహస్తీశ్వర అంటాడు దుర్జటి. చేసినది ఇంతైనా బా చాలా చేశాడు రాణిస్తాను, అసలు ఇలా పెట్టింది లేదు గత జన్మలలో, నేనేం అడ్డు పెట్టి ఇవ్వనంది ఆవిడ. అమ్మా అప్పుడు ఇవ్వకపోవచ్చు, నువ్వు ఆమె చేసిన పాపం ఏదుందో, ఎవరికి ఏది పెట్టకపోవడం అన్న దోషం ఏదుందో దాన్ని నీ యొక్క కృప అనేటటువంటి దృష్టి చేత ఆమె చేసినటువంటి ఆ పాపములన్న మేఘాల్ని తొలగొట్టేయి. తొలగొట్టి ద్రవిణాంబుధార అస్మిన్న కించన విహంగ శిశవిషణ్ణే దుష్కర్మ ఘర్మమపనీయ చిరాయ దూరం నారాజన ప్రణయినీ నయనాంబువాహ. నీ కంటి చూపు కరుణతో కూడిన చూపు అన్న మేఘంతో ఈమె పాపమును తొలగొట్టి ఈమెకి ఐశ్వర్యాన్ని ఇయ్యమ్మా. ఏమీ లేనిది నాకు ఆ ఉసిరిక ఇచ్చేసిందే, ఈ పుణ్యం చాలదా అన్నారు. గంట పైచిలుకు బంగారు కాసులు వర్షించింది లక్ష్మీదేవి. ఇప్పటికుందా ఇల్లు కేరళ రాష్ట్రంలో స్వర్ణతమనాయ్ అని ఇంటి ద్వారం మీద రాసి ఉంటుంది, ఇక్కడ కనకధారలో బంగారు ఉసిరికలు వర్షించాయి. ఉసిరిక వేసినందుకు అమ్మవారు బంగారు ఉసిరికలు వర్షించింది రాసుల కింద. నేను ఆ ఇంటికి వెళ్ళి అడిగితే అవునండి మా పూర్వం తరాల్లో ఆ పెద్దావిడ అప్పుడు శంకర భగవత్పాదులకి ఇక్కడే వేసింది, కావులో శంకరాచార్యులు వారు ఆ విద్యాభ్యాసం చేస్తూ ఇక్కడికే వచ్చారు అని చెప్తారు, అప్పుడు కనకధార చేశారు అని చెప్తే మేమందరం సంతోషపడి శంకర భగవత్పాదుల పద ఘట్టన చేత పునీతమైన పవిత్ర ప్రదేశమని అక్కడ నిలబడి కనకధార చేసి వచ్చాం. ఒక్కటి తరువాత వేరొకటై కాచుకొండు చకతెర నాటకము సంగతి సంసారము